బీసీలకు బీసీ బంధు ప్రకటించి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమర శంఖానికి పిలుపునిచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ బంధును స్వాగతిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకు తక్షణమే బీసీ బంధు ప్రకటించాలని కోరారు. లేనిచో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే భాగంలో కుట్రగా కోర్టు తీర్పును సాకుగా చూపుతూ గురుకుల పాఠశాలను, హాస్టళ్లను ప్రారంభించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ప్లీడర్లు సరైన వివరణను కోర్టుకు అందించి రివ్యూ పిటిషన్ ద్వారా గురుకుల హాస్టల్స్ ను ప్రారంభించేందుకు అనుమతి పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు ల్యాండ్ మాఫియాలుగా తయారవుతూ భూదందాలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ నాయకులు సెటిల్మెంట్లు మునిగి తెలుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నికార్సైన ఉన్నతమైన అధికారులను పక్కన పెట్టి వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులు చదువుకోకుండా వారికి స్కాలర్షిప్లను ఇవ్వకుండా తాత్పర్యం చేస్తుందన్నారు. స్కాలర్షిప్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ సమస్యల సాధనకు చేపట్టిన బీసీ శంఖారావానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంజూరు చేయాలని, అదే విధంగా కాలేజ్ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అండ్ డిగ్రీ కోర్సులు అదే ప్రతి బీసీ విద్యార్థికి టోటల్ ఫీజు ఇవ్వాలని. గత 2 సంవత్సరాల ఫీజుల బకాయిలు దాదాపు 3,400 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా, ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసినటువంటి విద్యార్థుల యొక్క ఫీజుల రుణాలు, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, అదేవిధంగా బీసీ విద్యార్థులకు అదనంగా 200 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 250,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ నెల 8 రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి, మండలాఫీసుల ముట్టడి చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. యుద్ధబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇది ఒక చరిత్రాత్మకమైన పథకం, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ పథకం పెట్టడం పట్ల చరిత్రలో నిలిచిపోతాం. కానీ ఈ పథకాన్ని బీసీలకు పెట్టకపోతే చరిత్రలో నిలబడని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కొందరి బీసీ కులాల్లో చాలా కుటుంబాలు సంచార జాతులు విచ్చాటన చేసినటువంటి కులాలు అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి. ఎప్పుడైతే యంత్రాలు, పరిశ్రమలు, కంపెనీలు వచ్చినాయో, స్టీల్ పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమ వచ్చిన తర్వాత కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదరి తదితర కులవృత్తులన్నీ కూడా కాలగర్భంలో గడిచిపోయి వృత్తులు లేకపోయినాయి. అదేవిధంగా బట్టల మీద వచ్చినాయి చేనేత వృత్తి, పద్మశాలలు, దేవాంగాలు, తోటల యొక్క కులవృత్తి అయినటువంటి తరతరాలుగా నగ్న మానవుని దిగంబర మానవునికి బట్టలిచ్చినటువంటి చేనేత కుటుంబాలు ఈరోజు ఆకలి చావులు వస్తూ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి కులం, ప్రతి బీసీ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కులాలకు ఇవ్వడానికి బడ్జెట్ సరిపోతుందా అని కొందరు జన్మసంధ్యాలు వ్యక్తం చేస్తారు. సరిపోతుంది కాదు, మనది ధనిక రాష్ట్రం, ప్రతి 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 400,000 కోట్లు అప్పులు తెచ్చాడు. 400,000 కోట్లు అప్పులు తెచ్చిన ఎవరి చేతులకు పోయినాయి? కాంట్రాక్టర్ల చేతికి, ఆఫీసర్ల చేతికి పోయినాయి. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, బ్రోకర్ల చేతుల 80% బడ్జెట్ దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు ఇంకో 500,000 కోట్లు తీసుకురా, దానికి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఉంటుంది. ఇంకో 500,000 కోట్లు చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం లక్షాధికారులు అయితే 10 లక్షలు వచ్చి ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళకు పిల్లలు బాగుపడతారు, పిల్లలు చదువుకుంటారు, పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు, ఇండ్లు కట్టుకుంటారు, భూములు కొంటారు, సుఖంగా. 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమర శంకారావము పిలుపునిస్తున్నాం. ఆ సమర శంకారావం పిలుపు స్పందనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ను మండల కేంద్రాల లోపల ఆఫీసుల ముట్టడి చేయాల బీసీల బంద్ పథకం. 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమర శంకారావము పిలుపునిస్తున్నాం. ఆ సమర శంకారావం పిలుపు స్పందనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ను మండల కేంద్రాల లోపల ఆఫీసుల ముట్టడి చేయాలనున్నటువంటి బీసీలకు నేను పిలిపిస్తున్నా. ప్రధానంగా బీసీల బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా ఫీజులు, టోటల్ ఫీజులు ఇవ్వాలి. ఫీజుల బకాయిలన్నీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థుల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజ్ కోర్సులు చదివేటటువంటి విద్యార్థులు టోటల్ ఫీజులు చెల్లించాలి. పెండింగ్లో బీసీ కార్పొరేషన్లో 12 బీసీ కుల ఫెడరేషన్లో పెండింగ్లో ఉన్న 577,000 మందికి వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 250,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా మరి బీసీలకు కాలేజీలు ప్రారంభమైనాయి, యూనివర్సిటీలు ప్రారంభమైనాయి, పాఠశాలలు ప్రారంభమైనాయి, కానీ హాస్టళ్ళు, గురుకులాలు మాత్రం ప్రారంభించవద్దని కోర్టు స్టే ఇవ్వడం విచారకరం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి రివిజన్ పిటిషన్ ఇచ్చి 1/2 గంటలు ఇస్తారు కోర్టు కూడా. అన్ని స్టార్ట్ అయినాక మా వీటెందుకు ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇవ్వద్దు, కాబట్టి వీటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలను కూడా, హాస్టళ్లను, గురుకుల పాఠశాలను కూడా వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున అలజడులు వస్తాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమ కార్యక్రమాన్ని, ఈ నెల జరిగే బీసీల శంకారావు ఉద్యమ కార్యక్రమాన్ని, సమర శంఖాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి